Hi guys, good morning. Welcome back to Jithit Vlogs. Welcome back to one more haul video. ఈ haul video నేను Friday నే పెడదాం అనుకున్నా అన్నమాట. కాకపోతే editing కొంచెం late అయింది. అందుకే కొంచెం delay అయింది. And ఈ video ఏంటంటే regular videos లాగా కాదు. First day చెప్తున్నాను. And regular vlogs మీరు చాలా చూస్తుంటారు. Fun vlogs చూస్తుంటారు. And party celebrations ఇలా చాలా different చూస్తుంటారు. And haul videos కూడా చాలా చూసారు. Like kurti sets ఇలాంటివి. And this video especially నేను teenage girls కోసం mind లో పెట్టుకొని because teenage girls की lingerie is very very important. इंका अपड़े start अवुतू उंटारु कदा चाला confusion उंटुंदन्नमाट what to wear under what असल essentials एवी एदी तीसुकोवाली अनि नेनु अला एन्नी कोनुंटानो एन्नी वेस्ट अयिपोयुंटायो नाकु मात्रमे तेलुसु चाला research चेसिन तर्वात okay I should wear this under this अनेदी नाकु मंचिगा अर्थमैंदी सो नाकुन्न कोंचेम knowledge नि कोंचेम experience नि मीतो कूडा शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु and ई టాపిక్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డోంట్ ఫీల్ షై టు ఆస్క్ పీపుల్ అరౌండ్ యూ లైక్ అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో ఇప్పుడు దీని గురించి మాట్లాడినా ఇప్పుడు దీని గురించి అడిగినా అనే డౌటే పెట్టుకోవద్దండి ఇట్స్ కామన్ అండ్ గర్ల్స్ కూడా మీరు అది అలవాటు చేసుకోండి ఇట్స్ ఏ కామన్ థింగ్ ఫర్ గర్ల్స్ టు టాక్ అబౌట్ లాంచ్ డే డోంట్ వరీ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఓకేనా సో ఫస్ట్ అది నేను క్లియర్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇన్ టుడేస్ వీడియో నేను ఎక్స్క్లూజివ్ లాంచ్ డే చూపించబోతున్నాను అనమాట డోంట్ వరీ ఇట్ ఈస్ నాట్ ప్రైజీ యాట్ ఆల్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ దిస్ రేంజ్ ఈస్ ఫ్రమ్ నేకెడ్ బై నైకా సో నేకెడ్ బై నైకా అనేది ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అనమాట లాంచ్ డేకి విచ్ ఈస్ బై నైకా సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది బికాజ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దర్ లాంచ్ డే సిన్స్ మెనీ డేస్ మీకు ఆల్రెడీ చిన్న చిన్నగా హాల్ వీడియోస్లో కూడా చూపించుంటాను కదా చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది దట్ టు మెయిన్ థింగ్ నేను కన్సిడర్ చేసుకోయింది ఏంటి అంటే ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ అని చెప్పేసి దే ఆర్ సూపర్ అఫోర్డబుల్ అండ్ నా ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ గుడ్ లాంచ్ డే బికాజ్ మీకు చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కంఫర్టబుల్ తో ఫీల్ అవ్వడంతో పాటు మీకు లోపల ఉండే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఓ ఈ లాంచ్ డేలో ఐఎమ్ లుకింగ్ పర్ఫెక్ట్ లైక్ ఈ డ్రెస్ లోకి ఇది వేసుకున్నప్పుడు ఐఎమ్ లుకింగ్ రియలీ నైస్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీకు విదిన్ నుండే వచ్చేస్తుంది అనమాట ఇఫ్ యూ చూస్ ప్రాపర్ లాంచ్ డే సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంట్రో కొంచెం లాంగ్ అయింది బట్ వినండి ఓపికతో స్లోగా చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్లీ నేను మీకు అనవసరమైన లాంచ్ డే అస్సలు చూపించట్లేదు ఓన్లీ 5 మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఈ 5 ఎసెన్షియల్స్ ఉంటే యూ విల్ బి సార్టెడ్ ఎస్పెషలీ లాంచ్ డే విషయంలో అండ్ నాకు రిసీవ్ అయిన పార్సెల్ కానీ లేదంటే నాకు ఆన్ టైమ్ రిసీవ్ అయింది అండ్ వెరీ 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 కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట ఎవ్రీ లాంచ్ డే ఈజ్ లైక్ రియలీ ఆసమ్ క్వాలిటీ అండ్ చాలా తక్కువ టైంలో కూడా డెలివరీ అయిపోయింది అనమాట సో ఫస్ట్లీ ఐ హ్యావ్ దిస్ స్లిప్ ఆన్ బ్రా అనమాట ఇలా ఉంటుంది మనకు చూడడానికి సో ఈ స్లిప్ ఆన్ బ్రా ఏంటంటే మనకు మార్నింగ్ నుండి నైట్ వరకు వేసుకున్న అసలు ఇరిటేషన్ అనేదే ఉండదు అంత కంఫర్టబుల్ గా ఉంటది అనమాట నేమ్ కి ప్రాపర్ గా జస్టిఫై చేస్తుంది అండ్ ఎక్కడ మనకు ఎలాస్టిక్ లాంటివి అస్సలు యూజ్ చేస్తున్నారు అనమాట దీంట్లో అండ్ ఇట్ హాస్ దిస్ మౌల్డెడ్ కప్స్ ఈ మౌల్డెడ్ కప్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం వేసుకున్న వెంటనే చాలా కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది అండ్ మీరు చూసారనుకోండి దీన్ని ఇట్ హాస్ ఫుల్ కవరేజ్ అనమాట నెక్ దగ్గర అండ్ బ్యాక్ టోటల్ కవరేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట లైట్ గా వర్కౌట్ చేసే వాళ్ళకి అవ్వచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉన్న వాళ్ళకి అవ్వచ్చు టీషర్ట్స్ కిందికి వేసుకోవడానికి షర్ట్స్ కిందికి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ బయటికి జస్ట్ అలా వాకింగ్ వెళ్ళాలనుకున్నా వేసుకోవచ్చు అనమాట అండ్ యూ కెన్ స్టైల్ దిస్ వన్ టు మీరు జస్ట్ ఇది వేసేసుకొని దీనిపైన జాకెట్ వేసుకున్నా కూడా కొంచెం స్టైలిష్ గా ఉండాలనుకుంటే డెఫినెట్లీ మీకు చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా ఈ ఎలాస్టిక్ ఉంటుంది కదా సో ఈ ఎలాస్టిక్ కి మనకు కాటన్ కవరేజ్ ఇచ్చారనమాట సో ఈ కాటన్ కవరేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ర్యాషెస్ రావడం లాంటివి అస్సలు ఉండవు అండ్ ఇది మంచిగా స్ట్రెచ్ అవుతుంది మెటీరియల్ కూడా వెరీ కంఫర్టబుల్ కాటన్ యూస్ చేశారు సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ నీడ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికైతే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర సెకండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఉంది నాకు తెలిసి ఇది అందరు గర్ల్స్ దగ్గర ఉంటుంది కాకపోతే ప్రాపర్ టీషర్ట్ బ్రా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్ మన సెకండ్ ఎసెన్షియల్ వచ్చేసి ఇట్స్ ఎ టీషర్ట్ బ్రా అనమాట నేను చూస్ చేసుకునేది వచ్చేసి టీషర్ట్ బ్రా విత్ ప్యాడెడ్ అనమాట ప్యాడెడ్ అలాంగ్ విత్ నో వైర్ అనమాట వైరింగ్ అస్సలు ఉండదు దిస్ ఈస్ ద
padded but wireless t-shirt bra anamata chaala chaala comfortable ga untundi bottom bandwidth edaithe undo idi chaala broad untadannamata ala unte em avutadante manaku chaala manchi coverage and chaala manchi support istundi so that manam day anta chaala confident ga undachu and t-shirt bras anedi chaala popular kada girls andariki chaala most favorite because annitloki use cheyachu like t-shirts meediki vaadachu kurti meediki sweatshirts ila eppudaina vaadtu undachu anamata chaala breathable material untundi and straps chaala soft untayanamata these are really soft straps and ivi multi-way lo function avutayanamata ila oka vela ఇలాగే పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వీటిని డిటాచ్ చేసేసి క్రిస్ క్రాస్ గా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట అలా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది వెరీ వెరీ బ్రీదబుల్ టు సో దిస్ ఇస్ సెకండ్ ఎసెన్షియల్ సో నెక్స్ట్ ఎసెన్షియల్ ఏంటంటే ప్యాడెడ్ వైర్డ్ పుషప్ బ్రా అన్నమాట నేను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పుషప్ బ్రా ఇదేంటంటే ఒక మంచి సిగ్నేచర్ పుషప్ బ్రా లాగా ఉంటుంది అండ్ దీంట్లో కంఫర్ట్ అండ్ ఫంక్షనాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచి జెంటిల్ సపోర్ట్ ఇస్తుంది అండ్ అలాగే దీని మీద ఉన్న లేస్ డీటెయిలింగ్ మీకు కనిపిస్తుంది కదా సో ఆ లేస్ డీటెయిలింగ్ వల్ల మనకు బ్రా ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుందన్నమాట అలా అని చెప్పేసి ఇది చాలా బల్కీగా ఉంటుంది అనుకోవద్దండి చాలా చాలా సీమ్లెస్ ఉంటుంది అండ్ దీని కవరేజ్ వచ్చేసరికి కొంచెం లో కవరేజ్ వస్తుంది కాకపోతే మనకు సైజెస్ చాలా ఉంటాయి అన్నమాట 30 నుండి 38 సైజెస్ వరకు ఎక్కడదాకైనా అవైలబుల్లో ఉంటాయి అండ్ మనకు దీంట్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కావచ్చు చాలా చాలా మంచి సాఫ్ట్ కాటన్ యూజ్ చేశారనమాట చాలా మంచి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో చాలా కంఫర్ట్ ఇస్తుంది సో మీరు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయాలి అండ్ దీంట్లో మనకు స్ట్రాప్స్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అండ్ అలాగే ఈ స్ట్రాప్స్ ఏంటంటే డిటాచబుల్ అన్నమాట కావాలంటే మీరు కొంచెం మల్టీవేలో దీన్ని యూస్ చేసుకోవచ్చు క్రాస్ బ్యాక్ లాగా అలా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ వైరింగ్ కూడా చాలా మంచి సాఫ్ట్ కుషన్డ్ ఇచ్చుంటారనమాట సో ఈ కుషన్డ్ వైరింగ్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ ని డ్రాగ్ చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవు అండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మెష్ డీటెయిలింగ్ ఇచ్చుంటారు వెనకల సో మెష్ డీటెయిలింగ్ వల్ల చాలా మంచి బ్రీదబుల్ కంఫర్ట్ ఉంటుంది అనమాట సో ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదా సో ఆ ఫ్రంట్ ఓపెన్ ఏంటంటే వేసుకోవడానికి తర్వాత డే టు డే వేరబిలిటీకి చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటుంది ఎవ్రీడే అకేషన్స్కి డైలీ వేర్ డ్రెస్సెస్ కిందికి తర్వాత కొంచెం ఇండియన్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ ఇలాంటివి దేంట్లో అయినా బాగా యూస్ చేసుకోవచ్చు స్పెషలీ నెక్ లైన్ చాలా డీప్ ఉండేలాగా వేసుకోవాలనుకుంటే లైక్ లోకట్ నెక్ లైన్స్ వస్తాయి కదా ఆ టైంలో మీకు ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ మస్ట్ బై ఒకసారి చెక్ చేయండి దీన్ని కూడా సో నెక్స్ట్ ఎసెన్షియల్ వచ్చేసి ప్యాడెడ్ అండ్ వైర్ టీషర్ట్ బ్రా అనమాట దిస్ ఇస్ మై టాప్ ఫేవరెట్ బికాస్ లుక్ ఎట్ దిస్ ఎంత కూల్ గా ఉంది కదా ఇది వన్ ఆఫ్ ద కూలెస్ట్ బ్రా అని చెప్పొచ్చు బికాస్ మై ఫేవరెట్ కదా అందుకు అండ్ ఇంకొక మెయిన్ రీజన్ నాకు ఇది ఇంతగా నచ్చిండేది ఎందుకంటే ఇట్ హాస్ డిసపియరింగ్ నెక్ లైన్ అనమాట ఇది ఏ డ్రెస్ లెక్ వేసుకున్నా అలా సెట్ అయిపోతుంది బికాస్ మనకి ఎక్కడ సీమ్ అనేది అస్సలు కనిపించదు అనమాట ఏ గార్మెంట్ లోకైనా సెట్ అయ్యే వన్ ఆఫ్ ది టాప్ ఫేవరెట్ బ్రా అనమాట నాకు ఇది బికాస్ దీస్ కప్స్ ఉన్నాయి చూసారా ఈ కప్స్ అయితే మనకు వెల్వెటీ మెటీరియల్ తో చేసుంటారనమాట విచ్ ఇస్ రియలీ కంఫర్టబుల్ టు యూస్ దాట్స్ వాట్ ఐ లైక్ మోస్ట్ ఇన్ దిస్ వన్ వైర్ అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ గుచ్చుకుంటుంది అనుకోవద్దండి సో ఆ వైర్ ని కూడా మనకు చాలా మంచి ప్రొటెక్ట్ చేసి ఉంటారనమాట ఈ కుషన్ హౌసింగ్ అంటారు చూడండి దాంతో చాలా మంచి ప్రొటెక్ట్ చేసి ఉంటారు అండ్ చాలా బ్రీదబుల్ మెటీరియల్ ఉంటుంది అనమాట అండ్ ఏ డ్రెస్ లో కైనా ప్రాపర్ గా సెట్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ మై టాప్ ఫేవరెట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లాంజ్ వేర్ లో ఇది ఫిఫ్త్ ఫేవరెట్ అనమాట నాకు ఇంకా లాంజ్ వేర్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూసేయండి సో దిస్ వన్ ఇదేంటంటే లేస్ ప్యాడెడ్ వైర్లెస్ టీషర్ట్ బ్రా అనమాట టీషర్ట్ బ్రాస్ చాలా టైప్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సైడ్ సపోర్ట్ చాలా మంచిగా ఇస్తుంది ఇట్లా సో ఆ సైడ్ సపోర్ట్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మనకి ఇప్పుడు లేస్ డీటెయిలింగ్స్ అనేది చాలా ట్రెండీ అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అనమాట బికాస్ దీంట్లో యూజ్ చేసింది చాలా బ్రీదబుల్ కప్స్ అండి సో మనకు మంచి సపోర్ట్ ఇస్తుంది అలాగే సైడ్ సపోర్ట్ చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి స్ట్రాప్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా స్మూత్ ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్ ఉంటాయి ఇట్ ఈస్ రియలీ ఫంక్షనల్ అండ్ అలాగే డే టు డే బేసిస్ కి చాలా మంచిగా కూడా వాడచ్చు అనమాట అందుకు నాకు ఇది చాలా ఇష్టం ఇలా లాంజరీ తీసుకుంటూ పోతే చాలా ఎసెన్షియల్స్ ఉంటాయి కానీ మీకు కావాల్సింది ఏంటి అనేది నేను జస్ట్ కొంచెం సార్ట్ అవుట్ చేసి బ్రీఫ్ గా చెప్తున్నాను అలాగే నేను మీకు ఒక్కొక్క షేప్ వేర్ గురించి ఒక నైట్ వేర్ అట్లా డిఫరెంట్ గా కలెక్షన్ పెట్టాను అనమాట ఒక 2-3 మినిట్స్ లో త్వరగా చెప్తాను సో దట్ దీంతో పాటు మీకు అవి కూడా యూజ్ అవుతాయని చెప్పేసి సో లాంజరీ అన్ని కవర్ చేసేసాను అండ్ నెక్స్ట్ బాడీ షార్ట్స్ అనమాట డెఫినెట్లీ ఫస్ట్ వెళ్ళి తీసేసుకోండి ఐ వుడ్ హైలీ రికమెండ్ డే టు డే బేసిస్ కి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట వేసుకోవడానికి
సో అండర్ గార్మెంట్స్ కూడా అంతే ఎసెన్షియల్. నాట్ ఓన్లీ లాంజరే, అండర్ గార్మెంట్స్ కూడా మనం ఎలా చూస్ చేసుకుంటాము అండ్ వేటి కిందకి ఏవి వాడతాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేసేటప్పుడు యూస్ చేయడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే జీన్స్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి, డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి అప్పుడు చాలా కన్వీనియంట్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కొంతమంది గర్ల్స్ ఏంటంటే ఈ థాంగ్స్ కానీ లేదంటే చిన్న చిన్న అండర్ గార్మెంట్స్ కానీ వేసుకోవడానికి అంత ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటిది చాలా బాడీ షార్ట్స్ అనేది చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. బికాస్ దీంట్లో ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ట్రీట్మెంట్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే మనకి బ్యాక్టీరియా అండ్ ఈ ఆర్డర్ అలాంటివి వస్తాయి కదా, అవన్నీ రాకుండా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ స్ట్రెచ్ కాటన్ అనమాట, వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ అలాగే చాలా మంచి బ్రీదబుల్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి బాడీ షార్ట్స్ ఆర్ రియలీ రియలీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గర్ల్. నెక్స్ట్ ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ బ్రీఫ్ ప్యాంటీస్ అనమాట. ఇవి డే టు డే బేసిస్ మీద చాలా మెంబర్స్ ఇప్పటికే యూస్ చేస్తూ ఉంటారు. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి అనమాట, నేను కూడా 3 తీసుకున్నాను, విచ్ ఆర్ ప్రిటీ అఫోర్డబుల్. ఇవేంటంటే చాలా ఫుల్ కవరేజ్ని ఇస్తాయన్నమాట బికాస్ ఇది హై రేస్ కాబట్టి, వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫంక్షనల్. ఇవి వచ్చేసి స్టార్టింగ్ ఎస్ సైజ్ నుండి స్టార్ట్ అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉంటాయన్నమాట. అంత కంఫర్టబుల్గా కన్వీనియంట్గా అందరికీ దొరుకుతాయి. చాలా మంచి స్ట్రెచబుల్ కాటన్ మెటీరియల్ యూస్ చేస్తుంటారు అండ్ దీంట్లో కూడా ఎన్ఫ్రెష్ యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. బ్యాక్టీరియాని అలాగే ఆర్డర్ని కొంచెం దూరంగా ఉంచడానికి చాలా మంచి హెల్ప్ అవుతుంది. అండ్ డే టు డే బేసిస్ అని చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్కర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా వేటిలో కన్నా వేసుకోవచ్చు అండ్ ఫుల్ కవరేజ్ ఇస్తుంది. బ్యాక్ సపోర్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ సెట్ ఆఫ్ 3 వస్తాయి. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అండ్ ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. వర్కౌట్ ప్రస్తుతానికి చేసినా చేయకపోయినా ఏదో ఒక పాయింట్లో వర్కౌట్ అయితే చేయాలనిపిస్తుంది. అండ్ క్యాజువల్గా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ రన్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి యాక్టివ్ వేర్ ఎసెన్షియల్ కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్. అందులోనూ నేను కొంచెం యాక్టివ్ వేర్ ఎక్కువగా ఉంటా ఉంటాను కాబట్టి దిస్ ఇస్ మై ఎసెన్షియల్ అనమాట. సో ఇలాంటిది ఇది నా సెకండ్ పీస్ బికాస్ నైకాలో ఆల్రెడీ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ టీషర్ట్ అయితే ఎంత ప్రాపర్గా ఫిట్ అవుతుందంటే చాలా మంచిగా ఫిట్ అయింది అనమాట. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను టీషర్ట్లో అండ్ కలర్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ కమింగ్ ఫర్ ద బాటమ్స్, సో బాటమ్స్ ఏంటంటే మనకు హై రైజ్డ్ వస్తాయన్నమాట. హై రైజ్డ్ రావడంతో పాటు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, స్ట్రెచబుల్ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు చాలా సాఫ్ట్ మెటీరియల్తో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల బాడీ మీద చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారనమాట. ఆ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వల్ల బాడీ మీద చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నో మ్యాటర్ హౌ మచ్ ఇంటెన్స్ వర్కౌట్ యూ డూ, అస్సలు స్లిప్ అవ్వడం కానీ గ్రిప్ లేకపోవడం కానీ అలా అస్సలు ఉండదు అనమాట. నువ్వు ఎంత హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినా కూడా గ్రిప్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎసెన్షియల్ ఏంటంటే అథ్లీషర్ అనమాట. సో చాలా మెంబర్స్ చాలా టైట్ ఉండే బట్టలు జిమ్కి వేసుకెళ్ళడానికి లేదంటే బేసిక్గా ఇంట్లో కూడా వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వర్కౌట్ చేసేటప్పుడు. సో అలాంటి గర్ల్స్ కోసం, అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా చాలా బెస్ట్ అనమాట. బికాజ్ మనకి ప్యాంట్స్ చూసారా, ఇవి హై రైజ్డ్ ప్యాంట్స్ అనమాట, హై వేస్టెడ్ ప్యాంట్స్. సో అలాంగ్ విత్ దట్ ఇవి నైట్ ప్యాంట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇంట్లో మామూలుగా లాంజ్ ప్యాంట్స్ వేసుకుంటాం చూసారా, సేమ్ లాంజ్ వేర్ ప్యాంట్స్ లాగే ఉంటాయి. అండ్ ఇది హై వేస్టెడ్ కదా, సో చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. డే టు డే బేసిస్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకు ఈ షర్ట్ వచ్చేసరికి ఇట్స్ లైక్ స్వెట్ షర్ట్ లాగా హుడీ టైప్లో ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ క్రాప్డ్ హుడీ అండ్ హ్యాండ్స్ కూడా మనకు మంచి డీసెంట్ హ్యాండ్స్ ఇచ్చారనమాట, ఇట్లా 3/4 హ్యాండ్స్ లాగా ఇచ్చుంటారు. సో ఇలాంటివి వేసుకునే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా కూడా చేయగలరు అనమాట బికాజ్ అందరూ టైట్ క్లోత్సే వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ లాగా ఉంటుంది. అల్ట్రా సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారనమాట, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, నాకు కొంచెం పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. లాంజ్ వేర్కి అయితే పర్ఫెక్ట్ లాగా అనిపించింది, బట్ ఇట్స్ ఎ అథ్లీషర్. సో కొంచెం లూజ్ ఉన్నవి, కంఫర్టబుల్గా ఉన్నవి, కోజీగా ఉండేటివి వేసుకొని వర్కౌట్ చేయాలనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. హూ డజంట్ లవ్ ఏ కంఫర్టబుల్ నైట్ వేర్ చెప్పండి. నైట్ వేర్స్ నాకు చాలా ఇష్టం, నేను కొంటూనే ఉంటాను అండ్ చాలా కంఫర్టబుల్గా ఉండేటివి, చాలా ఫంకీగా ఉన్న కలర్స్, చాలా క్యూట్ ప్రింట్స్ ఉండేటివి నాకు చాలా ఇష్టం కదా. సో దిస్ ఇస్ ఫ్రమ్ నాయకా అనమాట, ఎక్స్ మసాబా కలెక్షన్ లో తీసుకున్నాను నేను ఇది. దిస్ ఇస్ రియలీ న్యూ వన్, ఒక్కసారి జస్ట్ అట్లా ఇందాక వీడియో కోసం వేసుకున్నాను. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే లుక్ ఎట్ దిస్ ప్రింట్, అసలు ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ ప్రింట్ చాలా బాగుంది అండ్ దీనికి పైపింగ్ యూజ్ చేశారు చూసారా. సో ఈ పైపింగ్ వచ్చేసి కంప్లీట్ గా కాంట్రాస్ట్ యూజ్ చేశారనమాట, జస్ట్ అట్లా ఫ్యాషనబుల్ గా కనిపించడానికి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. లుక్ ఎట్ దిస్ వన్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఈ బటన్స్ ఏవైతే యూజ్ చేశారో, సో ఆ బటన్ కఫ్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి అనమాట. అండ్ ఈ స్టాండర్డ్ కాలర్ నెక్ ఇలాంటివన్నీ నైట్ వేర్ లో చాలా చాలా
బాగుంటాయి అండ్ చాలా క్లాసీగా ట్రెండీగా కూడా ఉంటాయి, చాలా ఫ్యాషనబుల్ గా అనిపిస్తాయి. అండ్ ఇవి ఫుల్ లెంత్ ప్యాంట్స్ అనమాట, నాట్ లైక్ షార్ట్స్ నాకు అంత ఇష్టం ఉండదు, సో ఫుల్ లెంత్ యూజ్ చేసి ఉంటాను. సో దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ రియలీ ఎసెన్షియల్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. కాటన్ మెటీరియల్ యూజ్ చేశారు, చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. దిస్ ఇస్ వన్ మోర్ ఎసెన్షియల్, లాస్ట్ ఒకటి ఉంది, ఐఎమ్ గోనా షో దట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎసెన్షియల్ నా కెమెరా బ్యాటరీ కూడా అయిపోబోతుంది అనమాట, విచ్ ఇస్ దిస్ వన్. ఇట్స్ ఎ సారీ షేప్ వేర్, ఫస్ట్ నార్మల్ పెట్టి కోట్స్ యూజ్ చేసేదాన్ని, సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఆ బల్కీగా అనిపించడం కానీ అలాంటివి అస్సలు ఉండదు అనమాట. బికాజ్ ఈ వేస్ట్ బ్యాండ్ వచ్చేసి చాలా చాలా టైట్ గా హగ్ చేసుకుంటది అనమాట, అండ్ ఇక్కడ సైడ్ స్లిట్ కూడా ఉంటుంది. సో ఈ స్లైడ్ స్లిట్ వల్ల వాకింగ్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ టైట్ వేస్ట్ బ్యాండ్ వల్ల మనకు సారీ డ్రేప్ చేసుకుంటాం కదా, సో లూజ్ అవుతుందేమో లేదంటే త్వరగా వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్ అస్సలు పెట్టుకోవద్దండి. పెటి కోట్స్ కంటే షేప్ వేర్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఫుల్ డే ఉన్నా కూడా మీకు అస్సలు డిస్కంఫర్ట్ అనిపించదు అనమాట. బికాజ్ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది, నడవడానికి కూడా ఇక్కడ స్లిట్ ఇచ్చారు కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్ గా నడచచ్చు. ఒక్కసారి మీరు సారీ షేప్ వేర్ ట్రై చేశారనుకోండి, మీరు మళ్ళీ రెగ్యులర్ పెటి కోట్స్ అస్సలు యూజ్ చేయరనమాట. అంత కన్వీనియంట్ గా ఉంటుంది, ఎవ్రీ బాడీకి ప్రతి ఒక్క సైజ్ ఉంటుంది అనమాట టు ఎన్హాన్స్ దేర్ కర్వ్స్. సో నేనైతే ఏ సైజ్, మీడియం సైజ్ తీసుకున్నాను, విచ్ ఫిట్స్ మీ రియలీ రియలీ వెల్. దిస్ ఇస్ మై థర్డ్ వన్, నా దగ్గర 3 ఉన్నాయన్నమాట, బేజ్ కలర్ లో ఒకటి ఉంది అండ్ బ్లాక్ కలర్ లో ఒకటి ఉంది. ఈ రెండు ఉంటే సరిపోతాయి, నార్మల్ పెటికోట్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కానీ అన్ని మనకు అవసరం లేదని నా ఫీలింగ్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో దట్స్ ఇట్, అవి నా దగ్గర ఉన్న మొత్తం ఎసెన్షియల్స్ ఇప్పటి వరకు అయితే. అండ్ మీకు డెఫినెట్లీ ఇవన్నీ యూజ్ అవుతాయి, లింక్స్ అన్ని ఇచ్చుంటాను, ఒకసారి చూడండి డెఫినెట్ గా. సో దోస్ ఆర్ ఆల్ ది ఎసెన్షియల్స్ దట్ యూ నీడ్ అనేది నా ఫీలింగ్. అందుకే నేను మొత్తం ఈ వీడియోలో షేర్ చేద్దాము ఏ దానికి ఏ యూజ్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ నాయక అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట, లైక్ మనకి ఏది కావాలనుకున్నా, మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ అలా ఏది కావాలనుకున్నా మనకు అదే ప్లాట్ఫామ్ లోనే దొరుకుతుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ వాళ్ళు లాంచ్ డే కానీ లేదంటే నైట్ వేర్, స్లీప్ వేర్, తర్వాత యాక్టివ్ వేర్, అథ్లెటిక్ వేర్ ఇలా అన్ని పెట్టారనమాట. లైక్ వన్ ప్లాట్ఫామ్ లోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి, ఆల్ ది లేడీస్, సో అన్ని అక్కడనే ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ ఫ్యాషనబుల్ గా ఉంటాయి. మెయిన్ అదే అనమాట, నా మెయిన్ రీజన్ ఫ్యాషనబుల్ గా ఉంటాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చాయి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. నచ్చుంటే డెఫినెట్లీ నా కోసం ఒక పెద్ద లైక్ చేయండి, బికాస్ హాల్ వీడియో షూట్ చేయడం అంత ఈజీ అస్సలు కాదు. నార్మల్ బ్లాగ్స్ కంటే డబుల్ టైం పడుతుంది, ట్రిపుల్ ఎడిటింగ్ టైం పడుతుంది, ప్రతి ఒక్కటి చాలా చాలా టైం తీసుకునే ప్రాసెస్ అనమాట హాల్. మీలో తక్కువ మంది హాల్ వీడియోస్ చూసినా కూడా చూసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే నేను తీస్తూ ఉంటాను అనమాట. సో చూసిన వాళ్ళు నా కోసం డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఆ కామెంట్స్ చూసి నాకు ఇంకా కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట ఇంకా చేయాలి అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.